బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెత్త కష్టాలు తీరేది ఎప్పుడు రాష్ట్ర స్థాయి విమర్శలు వివాదాలతో ఎప్పుడు జనంలోనే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లోకల్ గా ఏం చేశారు అవినీతికి పాల్పడే కార్పొరేటర్లను వెనకేసుకొస్తారన్న ఆరోపణలో నిజమేంత 6000 ఇళ్ల నిర్మాణం పూర్తయిన పంపిణీలో ఎందుకు ఆలస్యం पुनर्विभजन विजयवाड़ सेंट्रल नियोजकवर्गम मारिने नगर स्वरूप तो व्यापार केंद्रमैंदी बीसेंट रोड तो पाटु पेद्दे शॉपिंग माल्स मल्टीप्लेक्स लतो मॉडर्न बिजनेस सेंटर गा मारिंदी वेलगपूड़ी सेक्रेटेरियट अंदुबाटुलोकु वच्चे वरकु आंध्रप्रदेश पालनंता इक्कडि नुंचे सागिंदी मोदटि नुंचि कांग्रेस को अनुकूलंगा उन्न प्रांतम इदि सिटीलोनी 20 डिविजन्लु सेंट्रल सेग्मेंट परिधिलोने उन्नायि 208000 मंदि ओटर्लु उन्नारु నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన సత్యనారాయణపురంలో బ్రాహ్మణ ఓట్లు ఎక్కువ 2014 లో సెంట్రల్ నుంచి గెలిచారు బొండా ఉమామహేశ్వరరావు ప్రస్తుతం విజయవాడలో టీడీపీకి అత్యంత పట్టున్న నియోజకవర్గం ఇది అధిక సంఖ్యలో కార్పొరేట్లు అధికార పార్టీ వారే ఉన్నారు వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు కూడా పార్టీ మారడంతో బలం ఇంకా పెరిగింది విజయవాడ తాత్కాలిక రాజధాని అయ్యాక ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే కొన్ని అభివృద్ధి పనులు జరిగిపోయాయి కోట్ల రూపాయల ఖర్చుతో ప్రధాన రోడ్లు బాగుపడ్డాయి డ్రైనేజీ విద్యుత్ వంటి సౌకర్యాలు మెరుగయ్యాయి వాటిని చూపించి అదంతా తన ఖాతాలో వేసేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బోండా కానీ ప్రధాన రహదారుల నుంచి పక్కకు వెళ్తే సొగసేవటో కనిపిస్తుంది బస్తీల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది కాలువల పక్కనే చెత్త పేరుకుపోయి మురికి కూపంలా ఉంటుంది స్థానిక సంగీత కళాశాలలో జరిగే కార్యక్రమాలకు తప్ప ఎమ్మెల్యే ఎప్పుడు మా ఇళ్ల మధ్యకు వచ్చి సమస్యలు చూసిన పాపన పోలేదు అంటున్నారు స్థానికులు ఉంటే ఉంటారు పోదో పోతారు మాకు డబ్బు కావాలి మాలడల్ల డబ్బు అక్కడ డబ్బులు ఓట్లు ఉంటే కావాలి అది ఏమీ లేదు పట్టించుకోరండి అడిగినా పట్టించుకోరు ఏం పట్టించుకుంటారు ఆస్వాదాన అంటారు సంగీత ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు ఎప్పుడెప్పుడు పట్టాలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా దగ్గరికి అక్కడికి రమ్మన్నారు ఎల్లే మాట్లాడా చేస్తానమ్మా అన్నారు అంత ముందు వచ్చారు చూశారు మళ్ళా చేస్తానని చెప్పారు అంటే ఇంకా అనే చెప్తున్నారు కానీ ఇంతవరకు మాకైతే పట్టా ఇవాళ వచ్చింది ఇవాళ వస్తుందని కూడా చెప్పలేదండి అంతే అడుగుతున్నారు అన్ని చేస్తున్నారు బానే మాకు ఈ పట్టాల గురించి సమస్య మాకు ఇంక ఇదే మాకు సమస్య వాళ్ళ పడిపోతున్నాయి ఇంట్లో వానరంగా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా అవి చేస్తామంటే చేస్తాం చేస్తాం అంటున్నారు చేస్తారని మా భయం అది చేస్తారని మా ఆలోచన ఇప్పుడు కూడా నియోజకవర్గంలో అన్నింటికీ మించిన పెద్ద సమస్య సింగ్ నగర్ చెత్త ప్లాంట్ కార్పొరేషన్ పరిధి తక్కువగా ఉన్న టైంలో ఇది శివారు ప్రాంతం కావడంతో డంపింగ్ యార్డ్ ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు నగరం విస్తరించింది శివారు ప్రాంతం కాస్త సెంటర్ పాయింట్ అయింది వాంబే గృహాలు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లని ఇక్కడే నిర్మించారు దీంతో డంపింగ్ యార్డ్ ను ప్లాంట్ ను తరలించమని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు స్థానికులు ఎన్నికల టైంలో బోండా ఉమ కూడా దీని మీద హామీ ఇచ్చారు మూడేళ్లవుతున్నా ఆ దిశగా కనీస ప్రయత్నం జరగడం లేదు ప్రాంతానికి పెద్ద సమస్యగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కి స్థలం సేకరిస్తాం పర్మనెంట్ గా దానికి సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి మాటలైతే చెప్తున్నారు కానీ ఇంతవరకు స్థలం ఎక్వైరీ చేసింది కానీ లేదు చెత్త తరలిస్తున్నటువంటి కానీ లేదు ఇప్పటికీ చెత్త అనేక సార్లు తగలబడతా ఉన్నా కానీ పాలకులు కళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు కండ్రికలో రేపథకం కింద ఇళ్ళు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇళ్ళు పునర్నిర్మాణం చేస్తామన్నారు ఇంతవరకు ఆ ఊసి ఎత్తినటువంటి పరిస్థితి లేదు రోజు ఏదో ఒక రకంగా చిన్న చిన్న వాటికి ప్రచార ఆర్భాటం చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు రంజాన్ తోఫా ఇస్తున్నామని చెప్పేసి సంచలిస్తూ పెద్ద పెద్ద ఫోటోలు దిగుతా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ఇంకో పక్కన ప్రజా పంపిణీ వ్యవస్థను దెబ్బతీసే పద్ధతిలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 60000 కుటుంబాలు పైగా తెల్లకార్డుదారులు ఉన్నారు వాళ్ళకి రేషన్ డిపోల్లో సరుకులు ఇప్పటికే చాలా వరకు తగ్గించారు బియ్యానికి పరిమితం చేశారు వచ్చే నెల నుంచి కానీ ఆ పై నెల నుంచి కానీ బియ్యం కూడా ఎత్తేసి నగదు బదిలీ పథకం పెడతామని చెప్పేసి అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోండా ఉమామహేశ్వరరావు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు రాత్రిళ్లు ఇక్కడే ఉండి చెత్త డంపింగ్ ను అడ్డుకున్నారు కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయారంటున్నారు ప్రతిపక్ష నేతలు వర్షాకాలంలో దోమలు అంటువ్యాధులతో నరకం చూస్తున్నారు స్థానికులు రోడ్లు గానీ లేకపోతే బిఆర్టీఎస్ రోడ్లు వంతులు గానీ అన్ని జేఎన్ఎన్ఆర్ స్కీమ్ లో ఆ రోజు ఉన్నాయి సగం పైన పనులు జరిగింది
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా పూర్తి చేశారు తప్ప ఈ నియోజకవర్గానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని సద్వినియోగం చేసి అమలు చేసినటువంటిది ఎక్కడ కూడా మనకి స్పష్టంగా ఒక అంశం కూడా కనబడలేదు। ఎమ్మెల్యే మాత్రం డంపింగ్ యార్డ్ తరలింపు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నానని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అంటున్నారు। ఈ ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ పెట్టింది ఎవరండి? వామపక్ష పార్టీలు ఆ రోజున తీర్మానం పెట్టి చెత్త డంపింగ్ యార్డ్ పెట్టాయి। పోసింది ఎవరండి చెత్త? 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ। ఇవాళ తీస్తుంది ఎవరండి? తెలుగుదేశం పార్టీ। నేను చెప్తా ఉన్నా ఈ ప్రజల్ని గాని మీడియాని గాని ఎవర్ని అడిగినా సరే నేను చెప్పే మాటలో 1% కూడా ఒక్క మాట కూడా అవాస్తవం లేదు। ఇప్పుడే అధికారులు కూడా స్వచ్ఛ భారత్ ఎండి రెడ్డి గారిని కూడా తీసుకొచ్చాం। వారు కూడా చూశారు 15 కోట్లతో ఎస్టిమేషన్ చేశారు। యాస్ పర్ గవర్నమెంట్ గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ ని సెపరేట్ చేసి వేస్ట్ ని సెపరేట్ చేసి శాశ్వతంగా ఇక్కడ ఒక్క గంపడ చెత్త కూడా లేకుండా తొలగించడమే కాకుండా దాంట్లో హౌసింగ్ డెవలప్‌మెంట్ చేసి పేద ప్రజలకు ఇళ్లు కట్టించాలని కూడా మా ప్రయత్నం దాని నెరవేరుద్ది। ప్రభుత్వ జెఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద నిర్మించిన 6000 ఇళ్లను ఇంతవరకు పంపిణీ చేయలేదు। దీనిపై స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు। అయితే ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టే వ్యూహం ఉందన్నది ప్రతిపక్షాల అనుమానం। తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము 60 కోట్ల రూపాయలతో వాటర్ సంబంధించినటువంటి ఒకటి వాంబే కాలనీలో తీసుకొస్తామని చెప్పారు। 6 నెలల్లో డంపింగ్ యార్డ్ ని తరలిస్తామని చెప్పారు। ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు। ఇలాగ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఇతర రాజకీయ పక్షాల మీద ఎదురుదాడి చేయడానికి మీడియా ద్వారా మాత్రమే టైం అంతా కూడా గడపడం జరిగింది తప్ప కాంక్రీట్గా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చేసే ప్రధాన సమస్య అయిన రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి। గుణదలలో వంతెన నిర్మాణం పూర్తయింది। ఇవి చెప్పుకోదగినవే అయినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే టెండర్లు పిలిచారు, అప్పుడు మొదలైనవి ఇప్పటికి పూర్తయ్యాయి। అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అన్న టాక్ నడుస్తోంది। ఆయన అనుచరుల దుందుడుకు వైఖరి మీద తీవ్ర అసంతృప్తి ఉంది। ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఎంతకైనా తెగిస్తారన్న అభిప్రాయం సైతం బలపడుతోంది। గతంలో ఒకసారి ఎమ్మెల్యే కుమారుడు స్వయంగా బైక్ రేసులు నిర్వహించాడన్న ఆరోపణలు ఉన్నాయి। ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ విషయంలో కార్పొరేటర్లు అవినీతికి పాల్పడుతుంటే వాళ్లను ఎమ్మెల్యే వెనకేసుకొస్తారని కూడా చెప్పుకుంటున్నారు। బొండా మాత్రం రాజకీయంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి విషయాలను తెరమీదకి తెస్తున్నారని, తనకు మాత్రం నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని అంటున్నారు। రోడ్లు గాని, స్ట్రీట్ లైట్లు గాని, కమ్యూనిటీ హాల్స్ గాని, అలాగే స్కూల్స్ ని రిపేర్ చేయడం గాని, బరియల్ గ్రౌండ్స్ రిపేర్ చేయడం గాని, ఇలాగ ప్రధానమైనటువంటి అంశాలన్నింటిని కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని ఈ 3 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి। ఇవాళ విజయవాడ క్యాపిటల్ గా డిసైడ్ అయిన తర్వాత ఇక్కడే ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటాం, ఇవాళ అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల అభివృద్ధి చేశాం। అలాగే ప్రధానంగా హామీలు, ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్ హామీలు 180% హామీల్ని పూర్తి చేయడం వల్ల సెంట్రల్ నియోజకవర్గంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు। ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీ కూడా మంచి క్యాడర్ ఉంది। గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గౌతమ్ రెడ్డిని తప్పించి ఇటీవల వంగవీటి రాధాను సమన్వయకర్తగా నియమించింది పార్టీ। అయితే కార్యకర్తల్ని ఉత్సాహపరిచేలా ఆయన కార్యక్రమాలు నిర్వహించడం లేదంటున్నారు। అదే టైంలో ప్రస్తుతం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లాది విష్ణు వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది। విష్ణుకు స్థానికంగా పట్టు ఉంది, పార్టీ మారితే సీటు ఆయనకేనని అంటున్నారు। మొత్తం మీద ఈసారి విజయవాడ సెంట్రల్ రాజకీయాలు రసవత్రంగా మారే అవకాశం ఉంది। ఎమ్మెల్యే గ్రాఫ్ లో మరో షార్ట్ బ్రేక్।